హలో అండి, నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటే మార్ష్మెల్లోస్ని ఎలా తినాలో నేను ఈ వీడియోలో చూపిస్తానండి. మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అండి. నేను మీ శ్రీలతని, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యాచురల్ శ్రీలత. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, అది క్లిక్ చేసిరంటే నేను ఏ అప్డేట్ పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఫస్ట్ వచ్చేసి మార్ష్మెల్లోస్ని ప్యాకెట్ ఇప్పగానే ఫస్ట్ ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకోవాలండి, లేకపోతే ఇవి ఒకదానికొకటి అతుక్కుంటవి, గాలికి మెల్ట్ అయిపోయి లిక్విడ్ లాగా అవుతుందండి. సో ఫస్ట్ మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని, చూసారు కదా సాఫ్ట్గా కొంచెం లోపల స్పాంజీ స్పాంజీగా ఉంటుంది, మనము దాన్ని హీట్ చేయగానే లోపల లిక్విడ్ లాగా అవుతుంది, సేమ్ ఐస్ క్రీమ్ టేస్ట్ ఉంటుందండి. పిల్లలకి చాలామందికి తెలిసే ఉంటుంది, చాలా ఇష్టంగా తింటారు. ఇది ఏ సూపర్ మార్కెట్లోనైనా దొరుకుతుంది ప్యాకెట్ అనేది. ఇంట్లో కూడా మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు అండి. కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక ఫోక్ తీసుకొని దానికి ఈ మార్ష్మెల్లోస్ని ట్యూబ్స్ని ఒక్కొక్కటి ఉంచుకొని ఒకేసారి అన్ని తినాలంటే ఏదైనా బౌల్ కానీ ఏదన్నా తీసుకొని మంట తగలకుండా, ఇప్పుడు నేను ఎట్లా రొటేట్ చేస్తున్నానో అట్లనే చేయాలి, ఒకవేళ బౌల్లో వేసుకున్నా కానీ. సో అటు ఇటు రొటేట్ చేసిన తర్వాత కొంచెం బ్రౌనిష్ కలర్లో అయిన తర్వాతకి ఇది తినడానికి రెడీగా ఉంది ఇప్పుడు. సో ఇక్కడ చూపిస్తా చూడండి మీకు, దాన్ని మనం ఓపెన్ చేసినామంటే నేను విప్పి చూపిస్తాను, కొంచెం లిక్విడ్ లాగా అవుతుంది లోపల, అలా అయితేనే టేస్ట్ వస్తుందండి. లేదంటే పళ్ళకి కానీ నాలుకకి కానీ ఇంకా దవడలకి కానీ అతుక్కునే ఛాన్స్ ఉంటుంది. డైరెక్ట్ తినలేము, తిన్నా కానీ పిల్లలకి డైజెస్ట్ అవ్వదు. సో ఖచ్చితంగా దీన్ని కాల్చుకొనే తినాలి. చూసారు కదా, ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను. ఈ ఓపెన్ చేసినప్పుడు లోపల మనకి స్పాంజిలాగా ఉన్నది ఇట్లా సాగినట్లు వస్తుంది, సేమ్ ఐస్ క్రీమ్ టేస్ట్ ఉంటుంది. సో అట్లా కాల్చకుండా తింటే పళ్ళకి అతుక్కుంటుంది, కొంచెం లోపల మొత్తం ఏదో ఫీలింగ్ లాగా ఉంటుంది, అంటే షుగర్ కంటెంట్ లాగా చేస్తారు కాబట్టి. ఇది మొత్తం పళ్ళకి, మనకి షుగర్ లిక్విడ్ ఎట్లుంటుంది సేమ్ అట్లానే పళ్ళకి అతుక్కుంటుంది. సో దీన్ని కంపల్సరీ హీట్ చేసుకొని తినాలండి, ఒక ఫోక్ది రొటేట్ చేస్తే అయిపోతుంది. చూసారు కదా, ఇదే అండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.